Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Mangalagiri pai Jagan focus antaragatanga special survey. Ennikalaku inka samayam unnapatiki anni partyallonu rajakeeyalu vedekayi. Mundastu undachu ane bhavanato pratipakshalu kuda anni vidhalaga samayattam avutunnayi. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ ఎన్నికల వ్యూహకర్తలతో పాటు వివిధ ఏజెన్సీల ద్వారా కొన్ని మీడియా సంస్థల ద్వారా సర్వేలు చేయించి నివేదికలు తెప్పించుకుంటోంది. వీటన్నింటినీ క్రోడీకరించి అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారని తెలుస్తోంది. మంగళగిరి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈసారి కూడా పోటీ చేయాలనే యోచనతో ఉన్నారు. అయితే గత ఎన్నికలలో ఆళ్ల చేతిలో ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాను ఇక్కడి నుంచే పోటీ చేస్తానని, ఖచ్చితంగా విజయం సాధిస్తానని ప్రకటించారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలు గ్రామాల్లో కలే తిరుగుతున్నారు. మంగళగిరి పట్టణంలో అన్న క్యాంటీన్ను తమ సొంత ఖర్చుతో టీడీపీ పునరుద్ధరించింది. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలించిన వైసీపీ అధిష్టానం మంగళగిరిపై దృష్టి పెట్టింది. రాజధాని పరిధిలో తాడికొండతో పాటు ఉన్న నియోజకవర్గం కావడంతో వైసీపీ అధిష్టానం మంగళగిరిని ప్రత్యేకంగా చూస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అనుకుంటున్న 3 రాజధానులకు ప్రజల మద్దతు ఉందని తెలియజేయాలంటే అమరావతి పరిధిలోని తాడికొండ మంగళగిరిని గెలుచుకోవడం ముఖ్యమని భావిస్తోంది. 2019 ఎన్నికలలో ఇవి రెండు వైసీపీ పరమయ్యాయి. ఈసారి కూడా మంగళగిరిలో లోకేష్ను ఓటమిపాలు చేయడానికి వ్యూహరచన చేస్తోంది. నియోజకవర్గం మొత్తం లోకేష్ విస్తృతంగా పర్యటిస్తుండటంతో గెలుస్తానని నమ్మకం కనపడుతుండటంతో తమ పార్టీ వైపు నుంచి ఏమైనా లోపాలున్నాయా అనే కోణంలో సర్వే జరిగినట్లు సమాచారం. ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందా? అలాగే ఆళ్ల వరుసగా 2 సార్లు ఇక్కడ నుంచి విజయం సాధించడంతో ఆయనపై ఏమైనా వ్యతిరేకత ఉందా? ఎమ్మెల్యేను మార్చి కొత్త అభ్యర్థిని నిలబెడితే విజయావకాశాలు ఎలా ఉంటాయి? టీడీపీ పునరుద్ధరించిన అన్న క్యాంటీన్కు స్పందన ఎలా ఉంది? తదితర కోణంలో పూర్తి సమగ్రంగా సర్వే జరిగిందని, వివరాలన్నింటినీ తెప్పించుకునే ముఖ్యమంత్రి జగన్ వాటిని పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.